హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు రాజ్ అగ్రిఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని మీరు కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సివిఆర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి, అతనే ఈ విధానాన్ని కనుగొన్నారు. అతను సివిఆర్ విధానం అంటే ముఖ్యంగా మనకు కావాల్సిన మట్టి మనం అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా నేను ముందరగా సేకరించుకుంటున్నానండి. నేను ఎలా సేకరించుకుంటున్నాను అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సివిఆర్ గారి మెథడ్లో ముఖ్యమైనది మట్టి కాబట్టి నేను మట్టిని సేకరించుకుంటున్నాను. ఆ మట్టి ఎక్కడి నుంచి సేకరించుకుంటున్నానంటే మాకు 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గర నుంచి ఈ మట్టిని సేకరించుకోవడం జరుగుతుంది. మేము ఇప్పుడు చెరువులో ఉన్న మట్టిని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటున్నామంటే అండి, 2 అడుగులు ఉంటుంది కదండి, 2 అడుగుల దాకా ఉండే మట్టిని ఏంటంటే టాప్ సాయిల్ అంటారు, అంటే పై మట్టి. దాంట్లో ఏంటంటే పోషకాలు అనేవి మొక్కకి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి, అంటే మొక్క గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది పై మట్టి అనేది. దాన్ని మేము 2 అడుగుల దాకా ఉన్న మట్టిని సపరేట్గా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. బస్తాల్లో దాన్ని సపరేట్గా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మేము లోపల మట్టిని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. లోపల మట్టి అంటే సబ్సాయిల్. సబ్సాయిల్లో వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే అంటే దాంట్లో జిగట పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం మా నేలలో కలిపి 200 లీటర్ల డ్రమ్ నేలలో కలిపి స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జిగట పదార్థం అనేది మొక్క మీద పడి ఆ మొక్క కతుక్కుపోతుంది. ఒకవేళ ఏదైనా పురుగు వచ్చి తినాలని చూసినా తిన్నా అది అరగక చనిపోతుంది. ఒకవేళ ఏదైనా పురుగు దాని మీద మొక్క మీద వాలిండి ఇది పడితే దానికి శ్వాస అనేది చర్మం ద్వారా తీసుకుంటుంది కాబట్టి ఆ చర్మం మీద పడినప్పుడు ఏంటంటే దాని శ్వాస అడక అది చనిపోవడం జరుగుతుంది. సో మే లోపల మట్టిని ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నామండి. అది ఎలా కలెక్ట్ చేసుకుని ఎలా స్టోర్ చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా బస్తాలో సేకరించుకున్న మట్టిని బైక్ మీద మేము ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది. బండి మీద తోలుకున్న మట్టిని దేనికి దానికి సపరేట్గా మా బర్రెలు కొట్టడంలోనే దేనికి దానికి సపరేట్గా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓపెన్ ప్లేస్లోనే మీకు తక్కువగా కనపడుతుంది చిన్న కూవ. ఆ మట్టి వచ్చి పై మట్టి అండి, 100 కేజీల దాకా ఉంటుంది. మీకు పెద్ద కూవగా కనపడుతుంది కదా, ఆ మట్టి వచ్చి లోపల మట్టి అండి. దేనికి దానికి మేము సపరేట్గా ఇట్లా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది.